Anantapuram Jilla, Tadipatri, Karnulu Patanamloni, current to below Bakai Una Karnanga, Vidut connection Tisvedamto, Akadvaru, Vidut Adikarpe, Drusuga Pravatinchram Jerigindi, Ivishampe, Tadipatri, Vidut Seka Adikari, Yeo, Narsapa, Karona the Ibandru Patuna Karnanga, social distance low Baganga, Presil Vidut Bakail Vidiga Katamani, Ala Katakunda Nelu Nelu pending Lovunchi, Adakamotamlo Bilu Vastai, Inepajama Maku, Mapaya the Karula, Futuri Ravadamalana, Maku Vachina list Prakaram, Adesinchina Vidanga, Memu, Ye Lugani, Line Men Lugani, Vidu Adikaru Sakramanga, Vidu Churchill Chelinchini Var Vidu connection of Tisavedam Charakutundi. Tadipatri APSPDCL Assistant Accounts Officer Irozu E. Media Dwara in Telejid Mimdente Ninna Karnool Jillalo, Karnool Patanam Townlo. మా విద్యుత్ సిబ్బందిపై బకాయిల వసూల నిమిత్తమై మా అధికారులు సిబ్బంది కర్నూలు పట్టణంలో ఒక సర్వీసు దగ్గర వినియోగదారులతో బకాయి నిమిత్తమై వసూలుకు పోయినప్పుడు ఆ వినియోగదారుడు చాలా అసభ్యంగా మాట్లాడడం విద్యుత్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడడం జరిగింది. ఈ విషయం వార్తాపత్రికల్లో కూడా ఈరోజు ప్రచురమైంది ఈరోజు పబ్లిష్ అయింది కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణంలో. ఇది చాలా బాధాకరం. నేను ఒక విద్యుత్ అధికారిగా నేను పనిచేసే ఈ తాడిపత్రి ప్రాంత తాలూకా తాడిపత్రి మండలం తాడిపత్రి తాలూకా మొత్తం మండలాలలో మేము కూడా ప్రతిరోజు ఈ బకాయిల నిమిత్తమై మా ఏడీలు కానీ మా ఏఈలు కానీ నేను మా బిల్ కలెక్టర్లు కావచ్చు లైన్మెన్లు కావచ్చు ఇతర సిబ్బంది కావచ్చు పై అధికారులు కావచ్చు విద్యుత్ బకాయిల వసూళ్ల కోసము పర్యటించడం జరుగుతూ ఉంటుంది. మాకు కూడా చాలా వరకు కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో కొద్దిమంది వినియోగదారులతో వాగ్వివాదాలు పడడం దురుసుగా ప్రవర్తించడం మాకు కూడా ఎదురవుతున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే విద్యుత్ వినియోగానికి సంబంధించి ప్రతి నెలా బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతి నెలా ఇచ్చిన బిల్లును కట్టకుండా బకాయిల రూపంలో చాలా మొత్తం పేర బాకీ మొత్తం పెరిగిపోయే వరకు కూడా కొద్దిమంది వినియోగదారులు ఉంటున్నారు. యాజ్ పర్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ కానీ జీటీసీఎస్ కానీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం కానీ రూల్ ప్రకారము బిల్లు ఇచ్చిన 30 రోజుల వరకు వాళ్లకు వినియోగదారునికి డిస్కనెక్షన్ చేయకుండా సరఫరా నిలిపివేయకుండా వ్యవధి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే నెల లోపల నెల దాటినా కూడా వినియోగదారుడు బిల్లు చెల్లించకపోతే తప్పకుండా సర్వీసును సరఫరా నిలిపివేసే విధంగా రూల్స్ ఉన్నాయి.